మామా, నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? 10 డేస్లో యుఎస్కి వెళ్ళిపోతాను మామా. ఈరోజే వీసా వచ్చింది. అక్కడే జాబ్ చేసి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఇక్కడేముంది మామా, ఎంత పని చేసినా అవే శాలరీస్. యుఎస్లో అయితే ఫ్యూచర్ మామా, లైఫ్ సెట్ అయిపోద్ది. సరే మామా, తర్వాత మాట్లాడతాను. బ్రో, దిస్ ఇస్ చరణ్. కంగ్రాట్స్ ఫర్ యువర్ వీసా. దిస్ ఇస్ సుశాంత్. బ్రో, కెన్ ఐ టెల్ యూ సంథింగ్? ఇండియాలో ఇంత మంచి ఆపర్చునిటీస్ వదిలేసి యుఎస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావో తెలుసుకోవచ్చా? బ్రో, యుఎస్లో క్వాలిటీ ఎడ్యుకేషన్, హై సాలరీస్, సో ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ అక్కడే ఎక్కువ. నువ్వు హైయర్ స్టడీస్ కోసం ఏ కంట్రీ అయినా వెళ్ళు బ్రో, పర్లేదు. కానీ మీలాంటి లక్షల మంది ఇంజనీర్స్ అక్కడ సెటిల్ అవడం వల్ల ఇండియన్ రెవెన్యూకి చాలా లాస్ అవుతుంది. బ్రో, నేను ఒక్కడ వెళ్ళిపోవడం వల్ల ఇండియాకి లాస్ ఎలా బ్రో? ఇండియాలో కొన్ని కోట్ల మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు. అందులో స్కాలర్షిప్తో చదివే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇండియన్ గవర్నమెంట్ ప్రతి ఏటా వాళ్ళ కోసం కొన్ని కోట్ల రూపాయల స్కాలర్షిప్ రూపంలో రిలీజ్ చేస్తుంది. మరి ఇండియన్ గవర్నమెంట్కి ఎంత లాసో ఆలోచించావా? గవర్నమెంట్ మన మీద ఇన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం మాత్రం ఇక్కడ బీటెక్ చదివేసి హయ్యర్ ప్యాకేజెస్ కోసం పక్క కంట్రీలను డెవలప్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. కానీ మన కంట్రీని డెవలప్ చేయడానికి మాత్రం ఏమీ చేయట్లేదు. నా చిన్నప్పటి నుండి మా పేరెంట్స్ ప్రాపర్టీ ట్యాక్స్ అని ట్యాక్స్ అని 125,000 ట్యాక్సీలు కట్టారు. ఇప్పుడు అదే స్కాలర్షిప్ రూపంలో నాకు వస్తుంది. సో నా డబ్బు నాకు వస్తున్నట్టే కదా బ్రో. ట్యాక్స్ పే చేసేది నువ్వు ఒక్కడవే కాదు. ఇండియాలో 3 పూటలు తినే ప్రతి ఒక్కడు ట్యాక్స్ పే చేస్తున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా విను. ఇండియాలో ఉన్న వాచ్మెన్ నుంచి అంబానీ వరకు ప్రతి ఒక్కరు సోప్ కొంటారు. ఆ సోప్ ప్రైస్ 10 రూపీస్ అయితే 8 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తుంది, 2 రూపీస్ ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్తుంది. ఆ సోప్లాగే ప్రతి ఒక్క ఐటెం మీద ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ మనీలో ఒక వాచ్మెన్ మనీ ఉంది, ఒక మిడిల్ క్లాస్ మనీ ఉంది, ఒక కూలింగ్ పని చేసుకునే వాడి మనీ కూడా ఉంది. మరి ఇంతమంది మనీతో ఇంజనీర్స్ బీటెక్ కంప్లీట్ చేస్తూ ఆ ఇండియానే డెవలప్ చేయలేకపోతున్నారు. ఇండియా డెవలప్ అవుతుంది, అవుతూనే ఉంటుంది. నా వల్ల ఇట్ వోంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఇండియా ఇక్కడ డెవలప్ అయింది బ్రో. ఇంకా మనం జెట్ ఫ్లైట్స్ కోసం పక్క కంట్రీస్ వైపు చూస్తూనే ఉన్నాం. గత 20 ఏళ్ళుగా ఒక్క ఐఐటీ స్టూడెంట్ కూడా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వలేదు. మీలా మంచి ఇంజనీర్స్ అంతా యుఎస్కి వెళ్ళిపోతుంటే ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది బ్రో ఇండియా. అందుకే మనం ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అంటున్నామే తప్ప ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అని అనలేకపోతున్నాం. ఇండియాలో ఉద్యోగ అవకాశాలు లేక జనాలు వెళ్ళిపోవట్లేదు. రూపాయికి వాల్యూ లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు.